చాలా మంది ఒకటే అడుగుతున్నారు మేడం అసలు వాస్తవంగా హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రియల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే అడుగుతున్నారు రియల్ ఎస్టేట్ రియల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఆల్రెడీ రియల్ ఎస్టే మన హైదరాబాద్ అయితే ఐట్ ఆటో పైలట్ మోడ్ లో ఉన్నమాట వాస్తవమే ఇప్పటికి అంటే కొత్తగా ఇక్కడ వచ్చి మీరు కరెక్ట్గా ఒక ఎయిట్ మోస్ బ్యాక్ ఇదే మాట చెప్పారు ఆ హండ్రెడ్ పర్సెంట్ ఆటో ఫైలెట్ లో ఉంది మార్కెట్ ఎవ్వరు ఆపలేరు అవున సో నలు ఇక్కడ కొత్తగా మనము సృష్టించాల్సింది ఏదైనా ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ లైక్ ఇప్పుడు ఫోర్త్ సిటీ అంటున్నారు ఫోర్త్ సిటీ ఉన్న కొత్త ప్లేసా ఎక్కడ ప్లేస్ అది ఆల్రెడీ ఫార్మాసిటీ ప్లేసే ఏం మారింది పేరు మారింది అక్కడ మీరు శంకుస్థాపన చేసిన వీడియో అక్కడ మీరు శంకుస్థాపన చేసిన వీడియో చూస్తే సేమ్ ఏరియా సేమ్ ప్లేస్ లోనే చేశారు గోల్ఫ్ కోర్స్ సిటీలో కూడా ఉంది అక్కడ కూడా ఒక గోల్ఫ్ కోర్స్ తీసుకురాబోతున్నాం అంటున్నారు ఒక ఫైవ్ ఎకో సిస్టమ్స్గా దాన్ని డెవలప్ చేయబోతున్నాం అంటున్నారు ఒక గవర్నమెంట్ ల్యాండ్నే అక్కడ యూటిలైజ్ యూటిలైజేషన్కి తీసుకురాబోతున్నారు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ అక్కడ ఫార్మా సిటీ చేశారు ఇప్పుడు వీళ్ళు అలా కాదు నెట్ జీరో సిటీ చేస్తాం అంటున్నారు సి బేసికల్గా ఇన్ ద సిటీలో కరెక్షన్ రావాల్సింది హై రైజెస్లో హై రైస్ ప్రైజెస్లో కరెక్షన్ రావాలి ల్యాండ్ ప్రైజెస్లో కూడా కరెక్షన్ రావాలి ఈ కరెక్షన్ వచ్చినప్పుడు ఒక సామాన్యుడికి అందుబాటు ధరలోకి వస్తుంది ఇక్కడ ప్రైస్ కరెక్షన్ అనేది జరగడం అనేది మొదలైందా అంటే ఇంకా అయితే అది మొదలవ్వలేదు వేర్ యాజ్ అడ్వాంటేజెస్ తీసుకుంటే కంపేర్ టు బెంగళూరు కంపేర్ టు ముంబై కంపేర్ టు చెన్నై కంపేర్ టు అదర్ కంట్రీస్ ఆర్ స్టిల్ అఫోర్డబుల్ ఆ రకంగా ఒక సగటు ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ని చూస్ చేసుకున్నప్పుడు హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చూస్ చేసుకోవచ్చు బట్ యాస్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి వన్ ఇయర్ లో ఏం ప్రాజెక్ట్స్ రాబోతాయి ఇంకో టూ ఇయర్స్ లో ఏం ప్రాజెక్ట్స్ రాబోతాయి అంటే మనకి ఇంకా ఒక నిర్దిష్టమైన కన్క్లూషన్ అయితే లేదు ఫోర్త్ సిటీ తప్పిస్తే అపార్ట్ ఫ్రమ్ దట్ నార్త్లో ఏమొస్తుంది సౌత్లో ఏమొస్తుంది తప్పిస్తే మనకు కొత్తగా ఏమీ లేవు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ని వీళ్ళు కంటిన్యూషన్ ఎగ్జిక్యూషన్ తీసుకొస్తారు తప్పిస్తే వీళ్ళు కొత్తగా ఏదైనా అంటే వీళ్ళకంటూ ఒక మార్క్ ఏం చేయబోతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే మీకు తక్కువ ఏం వస్తుంది మనకు ఫైనాన్షియల్ డిస్టిక్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది వరల్డ్స్ బిగ్గెస్ట్ క్యాంపస్లు ఇక్కడికి వచ్చాయి మెట్రో సో మెనీ థింగ్స్ మనం వాళ్ళ మార్కుని మనం చూడగలుగుతాం వెరాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఏమి డెవలప్ చేయాలనుకుంటున్నారు మూసీ డెవలప్మెంట్ తప్పిస్తే రెవెన్యూ ఇంక్రీజ్ అయ్యే రకంగా ఎక్కడ ఎలాంటి స్కోప్ ఇవ్వాలనుకుంటున్నారు బట్ అది రెవెన్యూని పికప్ చేసేలాంటిదా అవునా కాదా అంటే ఇప్పుడు మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి కొంటేనే కదా మనకు రెవెన్యూ వస్తుంది లేదు అది కొనే పరిస్థితుల్లో లేనప్పుడు మనకు రెవెన్యూ ఎక్కడి ప్రశ్న వస్తుంది నడుస్తుందా అంటే ఇన్ ద బిజినెస్ ెస్ బిజినెస్ మనం ఏం కన్వే చేయగలగాలి అంటే ఒక ఇన్వెస్టర్ కి కానీ మన ఇంటర్వ్యూ చూసే ప్రజలకు కానీ మనం కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కొన్నాం రాష్ట్రాల విభజనలనే ఎదుర్కొన్నాం ఇప్పుడు ఒక కొత్త ప్రభుత్వం అంటే మనం కూర్చున్న కొమ్మనైతే ఎవరు నరుపుకోవాలని అనుకోరు జనాలకు కనిపిస్తున్న పరిస్థితి వేరు దీని వెనకాల వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ హైదరాబాద్ తీసుకొస్తారో మనం వేచి చూడాలి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే మేము ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఇంతకుముందు మనకు సింగిల్ విండో క్లియరెన్స్ ఉండేది ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఎ లెవెల్ మనం ఇప్పుడు ఇక్కడ ఒక కంపెనీ పెడితే ఎలాంటి కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి పీపుల్ పాపులేషన్ ఎలా ప్యాటర్న్ ఎలా ఉంది ఇక్కడ మైగ్రేట్ అవుతారా ఉంటారా అదంతా మళ్ళీ ఎన్ని ఒక యుగం గురించి మాట్లాడలేదు మ్యాటర్ ఆఫ్ అనదర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాం ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్లు కావచ్చు కార్పొరేట్స్ కావచ్చు దే విల్ ఆల్వేస్ అబ్జర్వ్ హౌ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ దెమ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ దేర్ కంపెనీస్ ఇఫ్ దే ఆర్ సపోర్టింగ్ దెమ్ ఇన్ ఎ వెల్ అండ్ గుడ్ మేనర్ దే విల్ ఎస్టాబ్లిష్ దేర్ కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది కొత్త ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇళ్ళు అమ్మకాలు స్థలాల అమ్మకాలు ఆబ్వియస్లీ పెరుగుతాయి బట్ ఇప్పుడున్న కరెంటు సిచువేషన్ ఏంటంటే గవర్నమెంట్ ని అర్థం చేసుకునే లోనే పీపుల్ ఉన్నారు సో దట్ గవర్నమెంట్ హ్యాస్ టు టెల్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ అ కార్పొరేట్ పీపుల్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ టు ఎనీ బిజినెస్ ఓనర్స్ ఇంక్లూడింగ్ రియాలిటర్స్ సో ఈ కన్ఫ్యూజన్లోనే అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మెట్రో ఫేస్ టు రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు ప్రధానంగా మాట్లాడుకుంటే ఇప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోర్త్ సిటీ మీద పెట్టారు అంటే ఎయిర్పోర్ట్ టు ఫోర్త్ సిటీ వరకు మెట్రో ఎక్స్పాండ్ చేస్తా అని చెప్పి అన్నది అదొక ఫార్టీ కిలోమీటర్స్ వరకు ఉంది సో ఇదంతా ఎప్పుడు జరగాలి చాలా మంది ఏంటంటే ఆ రోజుల్లో అంటే ఆ రోజుల్లో అంటే దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఫార్మా సిటీ వచ్చిందని చెప్పి చాలా మంది అక్కడ ఇన్వెస్ట్ చేశారు ఇంకా శ్రీశైల హైవే అనేది వన్ ఆఫ్ ది హాటెస్ట్ ప్లేస్ అయిపోయింది అక్కడ సరే కొన్నాళ్ళు అక్కడ కొనేరు అమ్మాలనుకున్న పొజిషన్ లో కూడా అమ్మలేపోయారు చాలా మంది అలా స్టేబుల్ గా ఉండిపోయారు ఇప్పుడు కొత్తగా అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒక డౌట్ తో ఉన్నారు సో ఆ రోజు ఫార్మా సిటీ చూసి కొన్నారు రేపు నేను ఫోర్త్ సిటీ అని కొంటాను రేపు ఇంకొకటి అంటారు మార్కెట్ పరిస్థితి అని చెప్పి చాలా మంది ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు సో ఈ కన్ఫ్యూజన్ నుంచి ఎలా బయటపడాలి సో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పినట్టు ఎయిర్పోర్ట్ టు ఫోర్త్ సిటీ వరకు మెట్రో ఎక్స్పాండ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఆ ఆర్ సిటీ మెట్రో రావడం అనేది బిగ్గెస్ట్ థింగ్ బట్ మెట్రో యూసేజ్ టు దట్ ప్లేస్ ఫోర్త్ సిటీకి అనేది ఇప్పట్లో అయితే అంత తొందరగా జరిగే ప్రసక్తి లోకి రాదండి ఎందుకంటే విత్ ఇన్ ద సిటీ ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనకు తెలుసు సిటీలో ఇంకా బెటర్ ప్లేసెస్కి మెట్రోనే ఇవ్వచ్చు కదా ఇప్పుడు హైడ్రానే తీసుకుందామండి హైడ్రా ఎందుకు ఓన్లీ హెచ్ఎండిఏ లిమిట్స్కి లిమిటేషన్ తీసుకొచ్చారు ఎందుకు మొత్తం ట్రిపుల్ వన్ జివో వరకు మొత్తం వాళ్ళ జురిస్టిక్షన్ పరిధిని కూడా పెంచుకోవచ్చు కదా ఎందుకు చేయలేదు ద సేమ్ వే ప్రతిదానికి వాళ్ళ వాళ్ళు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నామంటారు మెట్రో విషయంలో కూడా వాళ్ళు ఫస్ట్ విత్ ఇన్ ద సిటీ తీసుకురావచ్చు కదా ద సిటీ సో ఫోర్త్ అంటే ఎక్కడో 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 లేని లేని ఇప్పుడు పటాన్చెరు కూడా తీసుకుందామండి దట్స్ అన్ ఇండస్ట్రియల్ ఏరియా ఎంత పాపులేషన్ ఉంది అక్కడ మై క్వశ్చన్ ఏంటి అంటే ఎక్కడో ఎవాల్వ్ అవుతున్న ఫోర్త్ సిటీకి మెట్రో వేసేది అనేది ఫ్యూచరిస్టిక్ డెసిషన్ విజనరీ డెసిషన్ అది అంటే అక్కడ లివింగ్ రావాలి వీళ్ళు చెప్పిన గోల్ఫ్ కోర్సులు రావాలి వీళ్ళు చెప్పిన మెడికల్ టూరిజం హబ్ రావాలి వీళ్ళు చెప్పిన యూనివర్సిటీలు రావాలి ఇవన్నీ రావాలి అండ్ ఇంకోటి హైకోర్టు కూడా రాజేందర్ నగర్కి అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా షిఫ్ట్ చేశారు ఇవన్నీ వితిన్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో అవుతాయా ఒక డిపిఆర్ రావడానికి ఎంత టైం పడుతుంది దాన్ని అంతట్లు ఎగ్జిక్యూషన్ చేసి ల్యాండ్ పుల్ చేసి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో అనేది ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ వెరీ గుడ్ థింగ్ వెరీ మనం అదర్ కంట్రీస్లో చూసుకుంటే మెట్రో అనేది ఎయిర్పోర్ట్కి వెరీ ఈజీ యాక్సెసబుల్గా ఉంటుంది వెరాజ్ ఈరోజు వీళ్ళు ప్రతిపాదిస్తున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో టువర్డ్స్ ఫ్యూచర్ సిటీ అనేది అంత తొందరగా అయితే అయ్యే ప్రస అంత తొందరగా అయితే అవ్వడానికి స్కోప్ ఉండేది కాదు అది తక్కువ టైంలో ఫినిష్ చేయగలిగితే వెల్ అండ్ ఫైన్ కానీ మెట్రో అక్కడికి వేసినా సరే అక్కడ ఏముండాలి మనుషులు ఉండాలి కదా కోసం మెట్రో కూర కాయగూరలు వాళ్ళ కోసం పూలు అమ్ముకునే వాళ్ళ కోసం ఎవరి కోసం మెట్రో మెట్రో ఎవరికి యూజ్ అవుతుంది బిజీ పీపుల్కి యూజ్ అవుతుంది మీరు ఫారిన్ కంట్రీస్ లోకి వెళ్ళి చూసారనుకోండి మెట్రోలో కంపెనీ సీఈఓలు కూడా ఎక్కువ ఆఫీసులకు వెళ్ళిపోతుంటారు మనం ఎక్కడ పరిస్థితి ఉందా మనకి మెట్రో అనేది మనకి అసలు ఏ రకంగా యూటిలైజేషన్లోకి వస్తుంది సో కాబట్టి ఏంటంటే మెట్రో వాళ్ళు అక్కడికి ప్రతిపాదించడం అనేది ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వగలుగుతుంది ఫుల్ ఫెజ్డ్గా అంటే ఎప్పుడైతే ఇక్కడ పీపుల్ అక్కడికి వెళ్ళి ప్లాట్లు కొన్నోళ్ళు ఇల్లులు కట్టుకొని వాళ్ళు టూ అండ్ ఫ్రో సిటీకి రాగలుగుతారో అప్పుడు యూటిలైజ్ అవుద్ది అది ఎప్పటికవుద్ది ఐదేళ్ళక పదేళ్ళక అసలు ఫ్యూచర్ సిటీ ఎప్పటికవుతుంది మనం ఐదేళ్ల నుంచి ఫ్యూచర్ సిటీ భూములు ఎక్కడైనా కొనాలి ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేలో అయినా కొనాలి వరంగల్ హైవేలో అన్నా కొనాలి బెంగళూరు హైవేలో అన్నా కొనాలి విజయవాడ హైవేలో అన్నా కొనాలి ఆన్ బేసిస్ ఆఫ్ వాట్ ఏం బేస్ చేసుకొని మనం కొనాలి అంటే నాట్ ఓన్లీ ద రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కాదు అక్కడ లివింగ్ కి సపోర్ట్ ఇప్పుడు ఎడార్లో వెళ్ళి ఉండగలుగుతామండి మనం ఎడార్లో వెళ్ళి ఉండగలుగుతాము ఉండలేము ఎందుకు ఎడారి ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటది పెద్ద ఎడారు ఉందని చెప్పి మనం అక్కడ వెళ్ళి ఉండగలమా ఉండలేము ఎందుకంటే ఒక ఎకోసిస్టం కావాలి ద సేమ్ వే ఒక ఐదేళ్లలో ఇక్కడ ఒక యూనివర్సిటీ వస్తుంది ఐదేళ్లలో ఇక్కడ స్కూల్స్ వస్తాయి ఐదేళ్లలో ఇక్కడ కంపెనీలు వస్తాయి అని ఏదైనా ఒక ప్రణాళిక ఉండగలిగితే ఖచ్చితంగా పదిహేను ఏళ్ళకి మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అనేది వస్తాయి అంతేగాని ఐదే షార్ట్ టర్మ్ గోల్స్ కి కాదు అంటే ఐదేళ్ళకో పదేళ్లకో కాదు ఇప్పుడు అదే ఫ్లక్చువేషన్ ఫీల్ అవుతున్నారు అంటే మొన్న వాళ్ళందరికీ గజం ఇరవై వేలు ఈ ఈరోజు నలభై ఐదు వేలు రావాలని ఆలోచిస్తున్నారు బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇవన్నీ అవ్వడానికి పది పదిహేను ఏళ్ళు పడుతుంది కాస్త కన్ఫ్యూజన్లో ఉండాలి అంటే ఈ అనౌన్స్మెంట్స్ ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు మీరు మీ బడ్జెట్ ని కుదించుకోండి లక్ష రూపాయలు గజం అంటే కొనొద్దు నలభై ఐదు వేల రూపాయల గజంలో హెచ్ఎండిఏ డిటిసిపి లిమిట్స్ని క్లాసిఫై చేసుకొని మీరు ఒక అనౌన్స్మెంట్ వచ్చిందని పరిగెత్తొద్దు ఒక అనౌన్స్మెంట్ వచ్చేసింది ఇప్పుడు కొనకపోతే ఏమైపోతావు ఆలోచించకండి ఆ అనౌన్స్మెంట్ని బేస్ చేసుకొని ఇదంతా వర్కౌట్ అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది నాకు ఏ రేట్లో ప్లాట్ లేదా ఫ్లాట్ దొరుకుతుంది ఆ రేటుకి నాకు ఎంత అప్రిసియేషన్ వస్తుంది ఎంత రిటర్న్స్ వస్తాయి నేను నా క్యాపిటల్ తీసుకెళ్ళి ఇక్కడ పెడితే నేను ఎన్ని రోజులు వెయిట్ చేయగలవచ్చు అనే ఒక ప్రణాళికతో ఇన్వెస్ట్మెంట్ ఏమంటున్నాను